ఆవేశంలో పరిగెత్తడం కన్నా ఆలోచనతో నడవడం ఎంతో మిన్న. ప్రతి సమస్యకు పరిష్కారాలు ఉంటాయి. ఏది సరైనదో ఎన్నుకోవడంలోనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. ప్రతి గెలుపుకి ప్రయత్నమే మార్గమవుతుంది. వేగంగా ఆ మార్గాన్ని వెతికితేనే గెలవడం సులభమవుతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహితుల యొక్క మనస్తత్వాలు, అలాగే పేదరికంలో ఉన్నప్పుడు బంధువుల యొక్క మనస్తత్వాలు బయటపడతాయి. విజయాన్ని చూసి మురిచిపోకండి, ఎందుకంటే అది తొలి అడుగు మాత్రమే, గమ్యం కాదు. నువ్వు అందరినీ సంతోషపెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని, కానీ నువ్వు అందరితో సంతోషంగా ఉండడం చాలా సులువైన పని. మీకు కుదిరినప్పుడు కాదు, ఎదుటివారికి అవసరమైనప్పుడు చేస్తేనే దాన్ని సహాయం అంటారు. తొందరపడి కళ్ళతో చూసి నోటితో మాట్లాడే వారికి ఆవేశం ఎక్కువ, మాట్లాడకుండా మనసుతో చూసి మౌనంగా ఉండే వాళ్ళకి ఆలోచన ఎక్కువ. సహాయం చేసే గుణం ఉన్నవాళ్ళు సాకులు వెతకడు, ఏ పరిస్థితుల్లో ఉన్నా తప్పకుండా చేసే తీరుతాడు. మీకు నోరు ఉంది కదా అని ఆ పని పదే పదే ఎదుటి వాళ్ళు బాధపడేలా మాట్లాడకండి. ఒకసారి దూరమైతే తెలుస్తుంది వారి విలువ ఏంటో. మంచివారికి లభించే మొదటి బహుమానాలు అవమానాలు, అలాగే అపనిందలు. సింహం వెనుక ఎన్ని కుక్కలు మొరిగినా సింహం విలువ తగ్గిపోదు, అలాగే నీ వెనుక ఎంతమంది ఏం చెప్పుకున్నా కూడా నీ విలువ తగ్గిపోదు. సహాయం చేసే గుణం ఉన్నవాడు సాకులు వెతకడు, ఏ పరిస్థితుల్లో ఉన్నా తప్పకుండా చేసి తీరుతాడు. అందమైన వారు అడుగడుగునా ఉంటారు, కానీ అందమైన మనసు ఉన్నవారు మాత్రం అరుదుగా ఉంటారు. కత్తిని ఎంత ప్రేమగా పట్టుకున్నా దానికి రక్తం చిందించడమే తెలుసు. అలాగే కొన్ని బంధాలు కూడా అంతే. నువ్వు ఎంతగా ప్రేమించినా సరే వారికి ఎదుటివారిని కష్టపెట్టడమే తెలుసు. జీవితం నీకు విజయాలను ఇవ్వదు, కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తుంది. ఆ అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి మీ చేతిలోనే ఉంది. జీవితంలో ఎవరి మీద అయితే ప్రాణం ఇచ్చేంత ప్రేమను పెంచుకుంటారో వారే ప్రాణం పోయేంత బాధను మిగిల్చి వెళ్తారు. సులువుగా వచ్చేది ఏదైనా సరే దానికి విలువ తక్కువగానే ఉంటుంది. కష్టపడి సంపాదించుకున్నదే ఎప్పటికైనా శాశ్వతమైన విలువను సంపాదించుకుంటుంది. అది బంధమైన, ధనమైన, ప్రేమైన, స్నేహమైన, అలాగే వస్తువైన. ఎవరి జీవితం వారికి గొప్ప, అంతేకాని ఎదుటివారితో పోల్చి చూసుకొని ఊరికి ఆరాటపడితే కలిగే లాభం మాత్రం శూన్యమని గుర్తుంచుకోండి. మీరు పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకండి, విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకండి. ఒక వ్యక్తి మనసును గాయపరచడానికి ఒక్క క్షణం చాలు, కానీ ఆ గాయపడిన మనసును గెలవాలి అంటే మాత్రం మీ జీవితకాలం సరిపోదు. నీ పక్కన ఉన్నప్పుడే పట్టించుకోని వారికి నువ్వు దూరంగా వెళితే నీ విలువ తెలుస్తుంది అనుకోవడం మీ అమాయకత్వమే అవుతుంది. కష్టం అనేది ఎప్పుడూ ఉండిపోదు, సంతోషం రాకమానదు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కోండి, అలాగే బాధను ఓపికగా ఓర్చుకోండి. తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోకండి, సంతోషాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మంచిగా ఉండండి, అంతేకాని మంచితనమే బలహీనతగా ఉండకండి, మోసపోతారు. నువ్వు కోరికలు లేని జీవితాన్ని కోరుకుంటే చింతలేని జీవితం నీ సొంతమవుతుంది. అన్నింటికీ అతిగా సర్దుకుపోవడం కూడా ఒక చెడు అలవాటే. ఉన్నదానితో సర్దుకుపోవడం అధిక అలవాటైతే ఉన్న స్థానంలోనే ఉండిపోతాం. ఈ సమాజంలో జాలి గుణం కలవారికి కష్టాలు ఎక్కువ, కఠిన గుణం కలవారికి సుఖాలు ఎక్కువ. ప్రతి నిమిషం విలువైనదే. విలువగా వాడుకుంటే అది నీ విలువను పెంచుతుంది, వృధా చేస్తే నీకే తెలియకుండా నిన్ను దిగజారుస్తుంది. నేను చెప్పిందల్లా ఒప్పుకోవాలి, నాకు కావలసిన ప్రతీది వెంటనే ఇవ్వాలి, నాకు నచ్చినట్లే అందరూ ఉండాలి అని అనుకోవడం మూర్ఖత్వం. మీరు మీ గురించి గొప్పగా ఊహించుకోండి, తప్పులేదు, కానీ మిగతా వాళ్ళందరూ మీకన్నా తక్కువ అని మాత్రం అనుకోకండి, బోర్లా పడతారు. జాగ్రత్త. బ్రతకడానికి డబ్బు ఎంత అవసరమో మన అని అనుకోవడానికి బంధాలు కూడా అంతే అవసరం. తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు. గెలిస్తే వినయంగా ఉండండి, ఓడితే ఓర్పుగా ఉండండి, డబ్బు ఉంటే దయాగుణంతో ఉండండి, డబ్బు లేకుంటే నిజాయితీగా ఉండండి.
సహాయం కోరే ప్రతి ఒక్కడు బిచ్చగాడు కాదు, కానీ సహాయం చేసే ప్రతి ఒక్కడు దేవుడే. నువ్వు తలపెట్టిన కార్యం మంచిదనే నమ్మకం నీకు ఉన్నప్పుడు అవాంతరాలు ఎన్ని ఎదురైనప్పటికీ పట్టించుకోవద్దు. ఎదుటివారిని ప్రశ్నించండి, కానీ ముందు మీరు నిజాయితీగా ఉండండి. కరువులో ఉన్నామని అరువు తీసుకుంటే బ్రతుకు బరువు అవుతుంది, లైఫ్ కన్నీళ్ల చెరువు అవుతుంది. మన మనస్సు ముక్కలైపోవడానికి పెద్ద పెద్ద గొడవలు అవసరం లేదు. మన అనుకున్న వాళ్ళు వేరు చేసి మాట్లాడినా చాలు. జీవితంలో మీరేం కోరుకుంటారో అది దొరకదు, మీరు దేనికి అర్హులో అది మాత్రమే దొరుకుతుంది. పెరుగు కన్నా పెరుగులో దాగి ఉన్న నెయ్యికే విలువ ఎక్కువ, అలాగే మనిషి కన్నా మనిషిలో దాగి ఉన్న మంచితనానికే విలువ ఎక్కువ. మనిషికి రోగాలు కుందేల్లాగా వస్తాయి, తాబేల్లాగా వెళ్తాయి, కానీ డబ్బులు మాత్రం తాబేల్లాగా వస్తాయి, కుందేల్లాగా వెళ్తాయి. నువ్వంటే ఇష్టం ఉన్నవారు నీ మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు, నువ్వంటే ఇష్టం లేనివారు ప్రతి మాటలో తప్పుల్ని వెతుకుతారు. క్షమాపణ చెప్పడం అంటే తప్పు చేసినట్లు ఒప్పుకోవడం మాత్రమే కాకపోవచ్చు, బంధాలని గౌరవించడం కూడా కావచ్చు. ఏదో ఒకరోజు తెగిపోతుందని తెలిసి కూడా తెంచుకోలేనంతగా బంధాలను పెంచుకోవడమే మనిషికి ఉండే పెద్ద బలహీనత. మంచివారితో మంచిగా ఉండు, కానీ చెడ్డవారితో చెడ్డగా ఉండకు. ఎందుకంటే వజ్రాన్ని వజ్రంతో కోయొచ్చు, కానీ బురదను బురదతో కడగలేం కదా. గర్వం అనేది వినాశనానికి ముందు పోతుంది, అహంకారం అనేది పతనానికి ముందు పోతుంది. గొర్రె కషాయవాణ్ణి నమ్ముతుందో లేదో తెలియదు, కానీ మనిషి మాత్రం మాయ మాటలను చెప్పేవాడిని మాత్రమే నమ్ముతాడు. చేసే ప్రతి పాపం అప్పు లాంటిది, ఏదో ఒకరోజు వడ్డీతో సహా చెల్లించాల్సిందే. చేసే ప్రతి పుణ్యం పొదుపు ఖాతాలో వేసినట్టే, ఆపద సమయంలో ఆదుకుంటుంది. ఓడిపోవడం అంటే కోల్పోవడం కాదు, నీకు తెలియని కొత్త దారిని వెతుక్కోవడం. ఓడిపోయానని బాధపడక మళ్ళీ ప్రయత్నించు, తప్పక విజయం నీదే. తగ్గి బ్రతుకు, కానీ తలదించుకొని బ్రతకొద్దు. మనం చేసిన మంచిని మరుక్షణమే మర్చిపోవాలి, మనకు మంచి చేసిన మనిషిని మరణించే క్షణం వరకు గుర్తుంచుకోవాలి. స్వయం కృషితో పైకి వచ్చిన వారికి ఆత్మవిశ్వాసం ఉంటుంది, కానీ అహంకారం ఉండదు. నీ శక్తిని నమ్ముకో, కష్టపడు, గెలుపు కోసం శ్రమించు, గెలిచే వరకు పోరాడు. పొగిడి నిన్ను పాడు చేసేవారికన్నా మీ మంచి కోరి నిన్ను దండించేవారే మిన్నా. నీ శత్రువులని అంతం చేయాలంటే ఒక్కటే మార్గం, వారిని మిత్రులుగా చేసుకో. అందరితో నిజాయితీగా ఉండకు, తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఓర్పు పట్టిన హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. ఈ ప్రపంచంలో చెడ్డవాడిని కనిపెట్టడం చాలా కష్టమైపోయింది, ఎందుకంటే చెడ్డవాడు మంచివాడి కంటే మంచిగా నటిస్తున్నాడు. ఆలోచన నిద్రపోనివ్వలేదు అంటే అది మనం సాధించాల్సింది అయినా అయి ఉండాలి, లేదా బాధించేది అయినా అయి ఉండాలి. జీవితం ఒక యుద్ధ భూమి, పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది, ఊరికే నిల్చుంటే ఓటమి తప్పదు. నీ గమ్యాన్ని నిర్ణయించేది నీ చేతలే, కానీ నీ అరచేతి గీతలు కావు.